మమ్మల్ని సల్లగా చూడు తల్లి. आज मस्ती कल्लू कटाले कल्लू तिरगाले तुलाले पिल्ला पिच्चा कोट्टुडु कोट्टाले अरे ओ मामा आस्तु बेरे केल कदा जल्दी पोई पापना कल्लू तागी नाकी लेवाली कसम भाई एमी लेवाली चेयी एंदुकु ना बेगम की अम्मा नी कोट्टाला नुव्वु अत्तनी कोट्टाली वाळ्ळु मामनी कोट्टाली मरी नेनु एवरिनी कोट्टाली कल्लू कोट्टाली अयिते पोई पोस्कोंडया ताडेक्कगाने कल्लू तालिगट्टगाने कार्पु रादु कसे बागने रक्षिंचंडि 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 पापना चूस्ते भयपरे वाले गानी नीला इधर ले चंपिन वाले लेड़ नूपु शेर की मार डाले के पैदा मोनगाड़ी भैया सभास पापना नू काली पापनवी का दो सरदार पापनवी उठी नगर पर लेड़ बन सरदार पापना उठी नगर पर लेड़ सरदार पापन की उठी नगर पर लेड़ सरदार पापन की सरदार पापन की ఇరుగు దిష్టి పొరుగు దిష్టి జనం దిష్టి కోతి ముక దిష్టి మీ ఇంట్లో ఉన్న మరదల దిష్టి అన్ని పోవాలి ఏంటి నాంచారి ఇవన్నీ ఈ రోజు నా చెవులు ప్రాణాలను కాపాడావు ఏం చేసినా నీ రుణం తీరదు నీ కోసం మా ప్రాణాలను ఇస్తా ఉయ్యి ఏయ్ ఉయ్యి మనది నిన్ను కాదు నా బావని ఏయ్ నీకి కాదు బావ గర్పే హైన మరదల్ పద్మకి బావ ఏచ్చు ఇలా అన్నా అంటే నీ తిట్టు తీస్తా వదిలిందా ఏయ్ బావకు ముయ్ అది సరే గాని నువ్వు వెళ్ళు అబ్బా వెళ్తున్నానులే ఈ కోతుముక్కంత చెరి నా బావం చెడగొడుతున్నారు ఏయ్ ముసలోడా ఏం చేస్తున్నారురా తాడు తడిసి మేం బాధపడతా ఉంటే మళ్ళా వచ్చాడు వీడు తాడు తడిసింది కదా అరే ముసలోడా కళ్ళేదిరా ఇంట్లో చుట్టాలు వచ్చి కూర్చుంటే కళ్ళు తీసిరాకండి ఏం చేస్తున్నారురా కనబడటం లేదురా నీకు ఏంట్రా భోజన కలుకు పైసలు ఇవ్వలేదు మా ప్రాణాలు ఇయ్యడానికి వచ్చావు ఏదో గొనుకుతున్నావు ఈ చెట్లన్నీ ఈ పట్టవారి పొలంలో పెరిగినవిరా నా చెట్ల కళ్ళు గీసుకు బతికే నువ్వు నాకే కలిపోయినంటావా ఓ పట్వారి తడిసిన తాళ్ళకి కళ్ళు గీయడం అంటే మన తాతలు దివి నుండి భూమికి దిగి రావాలి కళ్ళు గీయడం అంటే గడ్డం గీసుకున్నంత తేలిక కాదు మరి పట్వారి వాళ్ళు కళ్ళు పోయినని చెప్పి నీతో అనలేదు కదా కళ్ళు గీయడంలో అంత కష్టమే ఉంది బై అక్కడే పప్పులో కాలేసావు పొదుగు చేసే ఆవుకు తెలుస్తుంది పాలు పితికే వాడికి ఏం తెలుస్తుందా బాధ సీతక్క మన బాధలన్నీ ఆ పట్వారి గారికి నీ పాట ద్వారా వివరించు
పాపన్నా కళ్ళు తాగినాకొచ్చే ఆనందం ఏంటో తెలుసు గాని మా ఆనందం కోసం మీరు పడే పాటలు కష్టాల విలువ మాకు తెలియదు ఇంకెప్పుడు ఏ వృత్తి గురించి తులకనగా మాట్లాడను నన్ను క్షమించు పాపన్నా సరే నన్న బావి దగ్గరికి వెళ్ళొస్తాను బావి దగ్గరికి ఎందుకమ్మా స్నానం చేసేస్తాను నాన్న సరే తొందరగా వెళ్ళరా సరే నాన్న జాగ్రత్త సరిగా పట్టవే అలాగే దూరా అంటే భారతమే ఇనాలే తింటే సర్వాయమ చేతి ముద్దనే తినాలే నిజమేరా ఆ తల్లి బంగారు తల్లి రే పాట పాడరా సీతారాముల పెళ్ళిలంట మనందరికి ఆనంద్ రే అడిగి చూడండి అబ్బనా అయ్య బాబాయ్ వెళ్ళి అమ్మని తీసుకురారా వెళ్ళు शिव शिव शंकर सिंह शंकर पापना बाबू पापना देवड़ा ना कोड़ कोरी कापाड़ो रेणुका देवी ना कोड़ कोरी कापाड़म्मा अम्मा आ नाडु आदि विष्णु को पड़गबट्टिन आदिशेषुडु ई रोजु नी कोड़िकि पट्टाडु नी कोड़कु सामान्युडु कादु అతని జాతక చక్రం ప్రకారం అతడు రాజ్యాన్నేలే చక్రవర్తి అవుతాడు నువ్వేం భయపడకమ్మా ధైర్యంగా ఉండు ధన్యురాలిని స్వామి ఆ మాయమైపోయాడు ఆ ధర్మన గారే స్వామి రూపంలో వచ్చి పాపన్నను కాపాడారు పాపన్నా పాపన్నా నీకేం కాలేదు కదా బాబు ఏమైందమ్మా నాకు పాపన్నా నీకు పాము పడగబట్టింది అలాగా ఆ దేవత నా కొడుకుని కరుణించింది అంతే కాదు పాపన్న నువ్వు ఈ దేశానేలే రాజు అవుతావంట అవును ఎవరు చెప్పారు స్వామిజీ చెప్పిండు ఎక్కడ స్వామి మాయమైపోయిండు ఆ దేవుడా సర్దార్ పాపన్నకి జై సర్దార్ పాపన్నకి జై సర్దార్ పాపన్నకి జై సోది చెప్తానమ్మ సోది ఓ నాచారమ్మ నా బిడ్డకి సోది చెప్తావా రండి చెప్తాను కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెజవాడ కనక దుర్గమ్మ పలుకు బెజవాడ కనక దుర్గమ్మ పలుకు రేణుకా ఎల్లమ్మ పలుకు తెలంగాణ గండ్రగొడ్డలి పలుకు కంగారు పడకు తల్లె ధాన్యం పండుతాది లక్ష్మి నీ నట్టింట్లో నాట్యం చేస్తాది శని శనివారం నాటికి ఇల్లు దాటి పోతాదే తల్లి నాంచారి చెప్పింది పొల్లు పోదే తల్లి నోరు నాంచారితే కాని నాలుక అమ్మవారిది అక్షరం పొల్లు పోదే తల్లి నువ్వు చెప్పిందంతా జరిగితే మా అమ్మ చేత నీకు మంచి పట్టు సీర పెట్టిస్తానే ఎరుకల నాంచారి సరే ఇందా ఈ దీనారు ఉండి నాంచారి నాకు ఎరుకు చెప్పడానికి నీకు క్షణం తీరిక లేనట్టుంది సర్లే క్షణం తీరిక లేదు దమ్ముడి ఆదాయం లేదు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు నీ చెయ్యి బంగారం నీ మనసు వెన్నపోస నీకు రాజయోగం ఉంది నువ్వు గోల్కొండను కొడతావు చక్కని సుక్కని మనువాడతావు నాంచారు చెప్పింది పొల్లు పోదు నేను రాజునైతే ఆ గోల్కొండకు నిన్ను రాణిని చేస్తా పద నరసమ్మత్త నరసమ్మత్త కాసేపుండొచ్చుగా ఆ చెంటాలేంటి పాపన్న ఒరేయ్ పాపం పాపన్న కళ్ళు పోసి అలసిపోయారా అలాంటిదేం లేదురా అబ్బా కాసేపు ఉండొచ్చు కదా పాపన్న బాగా నీరసంగా ఉంది పదండ్రా నోరు మూసుకుని అమ్మ ముద్ద బలే రుచి అమ్మ ముద్ద బలే రుచి నాకు ఇవాళ ఎక్కువ ముద్దలు పెట్టాలమ్మా తగాలే
బట్టలు మార్చుకుంటుంటే వస్తావేంటి? నువ్వు బట్టలు మార్చుకుంటున్నావని నేను కలగన్నానా? ఆ ఏరా, ఎక్కడికి వెళ్ళావ్? ఆ అది అది లొట్లు కట్టడానికి వెళ్ళానమ్మా. లొట్లు కట్టడానికి వెళ్ళావో ఊట్లు కొట్టడానికి వెళ్ళావో నాకు బాగా తెలుసా, అన్ని అబద్ధాలే. తోక కోస్తా అప్పుడు ఈ కొన్ను ముచ్చుకే నష్టం. ఏయ్ చాలేవే నీ పరాచకాలు. అబ్బా వాళ్ళు ఏం తలసిపోయారో ఏంటో. ఒరే వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి, అన్నం పెడతాను. అయ్యో అమ్మయ్యా, ఒరే విడివిడిగా పెట్టనా, అందరికి కలిపి పెట్టనా? నీ చేతులతో పెట్టమ్మా చాలు. మామయ్యా నేను పెట్టనా? మాకా? చిచి నేను పెడతానన్నది మీ కాదు, మా మామయ్యకి. ఫోన్ లేరా, ఏదో సరదా పడింది. ఇందా తిను. ఇందా ఏంట్రా ఆ కళ్ళలో నీళ్ళేంట్రా? ఏం లేదమ్మా, మాదిగోడికి మంచీలు కూడా ఇవ్వకూడదని, బాలుడు చెప్పులు కూడా వేసుకోకూడదని, మంగలు ఇంటికి కూడా రావుతారంటారే. అమ్మా, మనుషుల్ని కులాల కులతో దూరం చేసే ఈ రోజుల్లో మమ్మల్ని సొంత కొడుకులుగా చూస్తూ గోరుబుద్ధులు తినిపిస్తున్నావంటే నిజంగా నువ్వు దేవతవమ్మా, దేవతవి. పిచ్చి తండ్రులారా, ఏ కులం ఏ కుడు పెట్టదురా. మనం చచ్చిన తర్వాత ఏ కులమైనా ఏ మతమైనా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందేరా? నువ్వు పాపన్నకి తల్లివి కాదమ్మా, గౌడ జాతికే దేవతవి. అమ్మా మీ చేతి ముద్ద తింటుంటే మాది అమ్మ ప్రేమ గుర్తొస్తాను. మన వెంట మంచితనం తప్ప ఏదీ రాదు. ఇవి నా మాటలు కావు, వీళ్ళ నాన్నగారి మాటలు. అమ్మా నాన్న ఎలా చనిపోయారమ్మా? అది జబ్బు చేసి చనిపోయారులే. ఇప్పుడు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే, ముందు తినండి. ఇక చాలమ్మా. అయితే చేతులు కడుక్కోండి. అయ్యయ్యో ఏ దొంగకు కప్పో. అమ్మా నువ్వు ఆగు, దాని పని నేను చెప్తాను. ఒరే ఆగురా బాబు, ఆకలి తీర్చుకోవడానికి చేసే దొంగతనం దొంగతనం కాదు, కష్టకాలంలో చేసే దొంగతనం తప్పు కాదు. నువ్వు వెళ్ళి పడుకో బాబు. అలాగే అమ్మా. ఊరంతా రంగులో ములుగుతుంటే నువ్వేటి ఇంకా ఎలా ఉన్నా? నా మీద రంగులేసే మగాడు ఎవడున్నాడు? ఈ ఊళ్ళో ఒక పాపని తప్ప అతన్ని రమ్మని చెప్పండి. అంతవరకు నీకు రంగు వేయకుండా మేము వదిలితే కదా. ఈ ఎరుకుల నాంచారి మీద రంగు పడితే ఎముకలు జాగ్రత్త. ఇదిగో చెప్పింది చాలు గాని బయటకు రా, గింతల్లో పెట్టినా బయటకు రాదేం రా. మనకెందుకు బలండ్రా, ఏం చేస్తున్నారా ఇక్కడ? రంగు పూద్దామని వస్తే ఇష్టం వచ్చాడు తిట్టి బయటకు పొమ్మంది. నేనైతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాను. రేయ్ అర్థమయ్యేలా చెప్పండిరా. ఏం లేదు పాపన్న, ఎరుకుల నాంచారి మీద రంగులు వేయిపోయాం, ఎముకలు ఎరకొడతామని బెదిరించింది. నాంచారి ఒంటి మీద రంగులు వేసే మగాడే ఈ ఊళ్ళో లేడంటది. మన మొగోళ్ళ పరువు తీసేసింది, ఇక లాభం లేదు పాపన్న. నాంచారమ్మకి రంగు పూయాల్సిందే. పోన్లేండ్రా, హోలీ ఆడడం తనకి ఇష్టం లేదేమో. నీ పోరి నీ ఇష్టం. ఎందుకుంటది బావా, ఇష్టమైన వచ్చి ఆడితే బాగుంటుంది, అడ్డమైన వచ్చి ఆడితే నేనెందుకు పోయించుకుంటాను? నువ్వు వచ్చావుగా ఆడుగు, నీ ఇష్టం. వద్దులే గాని నువ్వు వెళ్ళు. నువ్వు పొయ్యవా, అయితే నేనే పోస్తాను. అమ్మా అమ్మా అమ్మా, నేను ఏంటే, నేను అక్క దగ్గరికి వెళ్తాను. అక్కకి బయట రంగులు పోతున్నారు, నువ్వు వెళ్తే నీకు పోతారు, లోపలికెళ్ళు. లేదమ్మా నేను వెళ్తాను, నేను వెళ్తే నాకు పూయరు. లోపలికెళ్ళమా నానా, వెళ్ళు. నువ్వు పూయమంటే పూయకుండా ఊరుకుంటానా? అయ్యో పెద్ద మగాడు ధైర్యం వచ్చేసింది. పూసింది సాలేయా, నాంచారి ముందేటికెళ్ళి స్నానం చేసిరా.
రంగు పూయలేదని కోపం. ఏ నీకు పూయలేదనా? పూయినా నీకు? ఏయ్ ఏయ్ పాపా. వద్దు మామయ్య, వద్దు మామయ్య, వద్దు మామయ్య, చాలు చాలు మామయ్య, వద్దు మామయ్య, వద్దు వద్దు మామయ్య, వద్దు మామయ్య. పాపాన్ని ఇంకా రాలేదు, కళ్ళు ఎప్పుడు తాగుతామో ఏమో. మనకి కళ్ళు ఎప్పుడు పోస్తాడో ఏమో. కిదరికాయ అడుగు పాపన, వచ్చిండు. రేయ్ కళ్ళు పోస్తా, పదండి. కళ్ళ అందుకే కదా ఎదురు చూసేది, పద. కళ్ళు కళ్ళు అంటావు, పైసలు ఏడున్నాయి? నిజమే. చూడు పాపన్న, మా దగ్గర పైసలు అయిపోయి దెబ్బై దెబ్బ అయిపోయాం. ఎంకటికి నీళ్ళంటోడే, రోటికి పైసనే పరిశానం ఉంటే తేరి బేటీ షాదీకి కట్నం ఎంతిస్తాయి అన్నాయి. కళ్ళు తాగి ఎప్పుడైనా పైసలు ఇచ్చారా మీరు నాకు? పాపన్న చేత్తో కళ్ళు తాగితే విష్ణుమూర్తి చేత్తో అమృతం తాగినట్టు ఉండదు. అక్క ఏటికి వెళ్ళింది కదా, నేను కూడా వెళ్తా. చిన్న పిల్లవి, నువ్వు వెళ్ళకూడదే. ఏ నరసమ్మత, చిన్న మరదలు మళ్ళీ తీసుకొచ్చావు, పెద్ద మరదలు నాంచారు అక్కడ. పెద్ద కూతురికి ఒంటి నిండా నువ్వే రంగులు పూసావు కదయ్యా, స్నానానికి ఏటికెళ్ళిందయ్యా. ఏటికెళ్ళిందా? Bye.
मोर्रे मुंतरु कल्लुंटे मोकाळ्ळ वरकु अन्न उंटदन्नारु पेद्दलु नन्नु वेळ्ळनि నేను తాళ్ళెక్కడానికి వెళ్తున్నాను అయితే నేను ఎక్కుతా ఎక్కడే నువ్వు ఎక్కేది నా నెత్తి మీద నేను తయారు ఎందుకు నీ నెత్తి మీద ఎక్కడానికి మామయ్య ఏయ్ మరదల ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావే నేనున్నది రెచ్చిపోవడానికి మామయ్య ముందు స్నానం చేసి ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి రా నీ సంగతి చెప్తాను ఏరా ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా అక్క బావ ఊర్ నుంచి వచ్చారు భోం చేయకుండా నీ కోసం ఎదురు చూస్తున్నారు అక్క బావ వచ్చారా అక్క అక్క తమ్ముడు ఏరా తమ్ముడు ఇలా చిక్కుపోతున్నావేంట్రా నేను బాగానే ఉన్నాను అక్క బాగున్నావా బావ బాగున్నాను ఏం పాపన్న ఈ ఊర్లో హడావిడంతా నీదేనా అదే లేదు బావ పాపన్న ఈ మధ్య మన ఊళ్ళో నవాబులు ఆగడాలు ఎక్కువయ్యాయి బావ ఏమన్నా తక్కువ తిన్నాడా వాళ్ళ భర్తం పడుతూనే ఉన్నాడు సరే సరే మీ కబ్బర్ల లాపి ముందు భోజనాలకు రండి అక్క సాయంత్రం గుడికి వెళ్దాం అలాగే వెళ్దాం మావయ్య చాలా రోజులైంది వెళ్దాం అలాగే సరే సరే రండి ఇద్దరు గాని పద దా తమ్ముడు రండి రండి ఏయ్ గుర్ర బగ్గి సిద్ధంగా ఉందా ఉంది దొరా దండాల దొరా దండాల దొరా దండాల దొరా బాంచెన్ని కాళ్ళు ముక్కుతా నా కొడుకు పెళ్లి చేసినానయ్యా నీ ఆశీర్వాదం కోసం వచ్చినాం ద్వారా గట్లనా రండి రండయ్యా నిండు నూరేళ్ళు సల్లగా ఉండండి వత్తం ద్వారా ఉందురామలమ్మ అంత దూరం నుంచి వచ్చి ఉట్టిగాని పోతావా ఒసేయ్ వీళ్ళకి మజ్జిగ తీసురా అయ్యా మీరు మాకు మజ్జిగ పోతున్నారా మానవ సేవే మాధవ సేవ ఏందా మజ్జిగలో కాలకోట విషం కలిపాను శుభమాని నా కూతురు పెళ్లి చూపులు బయలుదేరుతూ ఉంటే మొండ మోపుతాను నువ్వే తురుస్తావా నిజమేమో నేను తప్పు చేసుండొచ్చు నా కొడుకు కొడలు ఏం చేసిండ్రు నీ గడుపును పట్టడం వాని తప్పు వాణి చేసుకోవడం దాని తప్పు నాన్న ఏంటి దౌర్జన్యం నువ్వు ఇంత రాక్షసుడు అనుకోలేదు మాధవి నోరు మూసుకుని లోపలికి వెళ్ళు ఏయ్ దీని లోపల తీసేళ్ళు నీకు పాపం పండే రోజు వస్తుంది ఆకలి తీర్చుకోవడానికి చేసే దొంగతనం దొంగతనం కాదు కష్టకాలంలో చేసే దొంగతనం తప్పు కాదు ఆకలి తీర్చుకోవడానికి చేసే దొంగతనం దొంగతనం కాదు కష్టకాలంలో చేసే దొంగతనం తప్పు కాదు అవును దొరలు ఇల్లు కొల్లగొట్టి నా ప్రజల్ని కాపాడుకోవాలి అవును ఇక ఉపేక్షించి లాభం లేదు ఇంకా ఆలోచిస్తావేం పాపన తీయ నా తీ నేను వస్తాను మీరు పదండి
ఇంటిని దోచుకున్నాను నువ్వు నా మనసుని దోచుకున్నావు అవునా అవును ఏయ్ ఎవడగల ఏయ్ దొరరా దొంగలు నగలు పెట్టి ఎత్తుకెళ్ళారు పట్టుకోండి దొరా దొరా అమ్మాయి గారి గదిలో దొంగ దూరాడు త్వరగా రండి దొరా మరి నేను వస్తాను దొంగలా వచ్చాడు దొరలా వెళ్ళాడు నా ఇంటికే దొంగతనానికి వచ్చి నా సొమ్ముంతా దోచుకుపోతాడా ఏ రోజుకైనా వాణ్ణి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరకపోతే నేను వెలముతరునే కాదు తీసుకోండి ఇవన్నీ వెలముతరు మీ దగ్గర దోచుకున్నవి అవును బాబు ఆ వెలమదొర నుండి మా సుమ్ము మాకు ఇప్పించావు దండాలయ్య పాపన్న దానకర్ణుడిరా బాబు మా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగినా మీ రుణం తీర్చుకోలేం బాబు అయ్యో అంత మాటనకు మాకు కావాల్సింది మీ కన్నీళ్లు కాదు మీ ఆశీర్వచనాలు బాబు గారికి దానం పెట్టు దండాలయ్య కోతి కూడా ఆశీర్వదించిందిరా మీరు ఇచ్చిన దానంతో మళ్ళా పొలాలు కొనుక్కుంటాం దండాలు బాబు అందుకే పాపన్న పేదలందరికి దేముడైండు దండాలు బాబు వెంకన్న డబ్బు తీసుకెళ్లి మీ అమ్మకు వైద్యం చేయించు పాపన్న మా అమ్మ ప్రాణాలు కాపాడడానికి నువ్వు చేస్తున్న ఈ సహాయం నేను జీవితంలో మర్చిపోలేను తండవయ్య నీకు పాపన్న ఎంత మంచి మనసు నీదయ్యా పాపన్న ఏమిస్తే రుణం తీరు పాపన్న నా ప్రాణమే అర్పిస్తా పాపన్న నీకు నా ప్రాణమే అర్పిస్తా పాపన్న కత్తి తీసానంటే కండ కండలుగా నరుకుతా నువ్వు ఆ పని చేస్తావనే నేను నీ కత్తి తీసేశాను గుర్రాన్ని దూరంగా తోలేశాను బాబా నీకేమైనా పిచ్చిక్కిందా ఇప్పుడు దాకా ఎక్కలేదు ఇప్పుడే ఎక్కుతుంది చూడు ఇన్నాళ్ళు మీ ఇంట్లో కుక్క పిల్ల పడున్నాను మీ నాన్నేమో బయట సంబంధాలు చూస్తున్నాడు నువ్వేమో నిదట్లో పాపన్న పాపన్నని ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని కలవరిస్తున్నావు ఈ క్షణం నేను పాడు చేశాననుకో మీ నాన్న నేను ఎక్కడున్నా సరే వెతికి వెతికి తెచ్చి నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడే అది కళ్ళో కూడా జరగదు హద్దు మీరేవా ఖబర్దార్ జరగదా ఎలా జరగదో నేను చూస్తాను పిచ్చిదా ఈ క్షణం నేను వదిలేశాను అనుకో నువ్వు నాకు దక్కవు నువ్వు ఊ అన్నావు అనుకో ముద్దులిస్తా చెప్పుకుంటే సిగ్గు గాని ఇంకా ఎన్నున్నో చేస్తా కాదని మొండి కేశవో ఎవరు లేరు ఎవరు రారే
ఎవడరా నువ్వు? ఆడదాని మానాన్ని రక్షించిన వాడు ఖచ్చితంగా మొగుడే అవుతాడు. అలా అయితే ఇప్పటికి నేను చాలా మందికి మొగుడనవ్వాలి. నువ్వు ఆకాశం, నేను నేల, మనిద్దరికీ ఎలా కుదురుతుంది? ఆకాశం కూడా వర్ష రూపంలో ఎప్పుడో ఒకప్పుడు నేలను తాకుతూనే ఉంటుంది. అయితే నువ్వు నన్ను వదలవన్నమాట? ఈ జన్మకే కాదు, మిమ్మల్ని ఏ జన్మకి వదలను. రోజు రోజుకి నీ ఖాతా పెరిగిపోతుంది. ఇదిగో నా కూతుర్ని చేసుకోపోతే నేను ఊరుకోను. మామయ్య ఊరుకునేదేంటమ్మా? నేనే మూడు ముళ్ళు వేసేస్తాను. మల్లిక అమ్మగారు, ఇదిగో అనసూయమ్మ, మీరు పదండి, నేను ఇప్పుడే వస్తా. అలాగేనమ్మా, త్వరగారా, వెళ్ళి మీ నాన్నతో చెప్తాను. వదిన గారు, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా, ఇలా కూర్చో. చూడమ్మా, నాకు ఒక కూతురుంది, అది నా తమ్ముడిని తప్ప ప్రపంచంలో వేరే ఏ మగాణ్ణి కట్టుకోనని ఒట్టేసుకుని కూర్చుంది. కూర్చునివ్వండి. మరి నీ పరిస్థితి? పిచ్చి వదిన గారు, పాపన్న హృదయం సముద్రం లాంటిది, అందులో ఎన్ని చేపలకైనా చోటు ఉంటుంది. ఇదిగో అదేం కుదరదు. నిన్ను చేసుకోకపోయినా, నువ్వు చస్తానని బెదిరించినా నేను ఒప్పుకోను. చస్తానని నేను బెదిరిస్తాను? నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అందరినీ కలిపి చంపేస్తాను. ఏంటే అందరిని బెదిరిస్తున్నావు? తగ్గు తమ్ముడు, ఇది పెద్ద కత్తిలా ఉందిరా. మామూలు కత్తి కాదక్క, వేట కత్తి, కంటి చూపుతోనే చంపేస్తుంది. మళ్ళీ వాళ్ళు దొరుకుతారా నీకు? పద ఇక్కడే అన్నారు కదా, ఎక్కడ ఎవరైనా కనపడితే బాగుండరా, అడిగి తెలుసుకుంటే పోయిద్ది. ఎవరో వస్తున్నారు, అడుగుదాం. బాబు, ఇక్కడ పుల్ల ఇల్లు ఎక్కడ? ఎందుకు పుల్లయితే ఏంటి పని? వాళ్ళ అమ్మాయిని మా వానికి చూసుకోవడానికి పోతున్నాం. ఐసాక్య, వాళ్ళ గారి ఎక్కడ ఉంది? అది ఒట్టి నాగులపల్లి రావి చెట్టు దగ్గర అన్నారయ్యా. అచ్చా అచ్చా, మేము చూసుకుంటాం, ఇంకా మీరు వెనక్కి జావు. అదేంటయ్యా, మేం కదా చూడాలి. అరే చూప్, ఖమోష్, వెనక్కి పోండి, నాయితో మార్గాలుగా. పుల్లయ్య గారి ఇదేనా? పెళ్లి కూతురు ఏది? లేదయ్యా. దేఖే అరే జీ హుజూర్, జూట్ బోలే తో మార్ డాలుంగా. బోలో బోలో.
मन वाली नल्लगुंड दी पापन नी कोसम चूस्ना मन वाला वा दानिकी नेनो पदकं वेशानु आज बहुत मजा आया रे, लेकिन दिल नहीं भरा। जोर उधर देखो। ए लड़की रुको। वाह, ये दिल अब भर जाएगा। ए तुम लोग यही रुको, इसे काम नहीं है। माशाल्लाह, खुदा ने क्या बनाया तुझे। नीकी चूस्ते खुदा खुद परेशान होता है। खुदा क्या है, నువ్వు గనక నన్ను చూసావంటే ఇంకా పరిచయం అవుతావు। నిది నాకు పరిచయం చేస్తాయి, ఏం చేస్తాయి లోపలికి వస్తే నీకే తెలుస్తుంది। అరే తూ తో తేజాబ్ నిఖిలి చల్ లడికి అబ్ దిఖావ్। ఐ ఐ ఐ కొనై తుం బాప పాపన్న వీని బతకనియ్యదు, చంపేయ్। अरे कुक्का, भारत स्त्रीलंटे अंत चुलकनारा नीको, करुणिस्ते गन्न तल्ली आग्रहिस्ते पापन्न दिच्चिन कल्लू एला उंदो चूद्दां ती। पापन्न भाई बागा आकलेसिनप्पुडु मेक पलाव कोडी पलाव मुंदु पेड़ते सर मदा चूड़ बाबा वच्चेसा पापन्ना वच्चेसा नी कोसम पायसं तेच्चेसा बाबा नी कोसम पुट्टदिन तेच्चा ओ पापन्ना इदेवत्ते नेनु आयन चेसुकोपोये पिल्लनी आ ईमेवरु नेनु आयन कट्टुकोपोये पिल्लनी मुंदु ना पायसमे तागाली ना तेरी तागाली लेदु ना पायसमे तागाली ना तेरी तागाली लेदु ना पायसमे तागाली ना तेरी तागाली चेप्पिन कदा नेनु ओप्पुकोनु ना तेरी तागाली लेदु नेनु चेप्पिन कदा ना पायसमे अय्यो इप्पुडु एंट्रा ना परिस्थिति नुव्वे गंगार पडको नेनु उन्नानु कदा नी पायसं तागाली अवुनु నీ తేన్ తాగాలి ముకాలాయ్ నా తెలుసావయ్య పాపం తాగాలి నీ పాయస ఇలాగమ్మ ఇది ఇయమ్మ ఆ నీ తేన్ ఇలాగ ఓ కలిపేస్త్రే అబ్రగ్రబ్రే ఇదిగో పాపన తాగు తాగు నమస్తే ఓ సారీ లా వస్తారా కుచ్ పక్కకు వస్తావా सगमुनी
బడిరా నమస్తే హుజూర్ హుజూర్ సూరి గారు కూడా పన్ను కట్టలేదు ఏరా పన్ను ఎందుకు కట్టలేదురా వచ్చే నెల కట్టేస్తాను పన్ను కట్టలేని వాడి పెళ్ళానికి బట్టలు ఎందుకురా ఇవ్వండి
चंपतरा అడుగు ముందుకేశారంటే ప్రాణాలు తీస్తాను ఈ గాలి ఈ నేల ఈ ఊరు ఈ చెట్టు పుట్ట మావి మీకెందు కట్టాలరా పన్ను రేయ్ మనకి ఎదురు తిరిగిన వాడి ప్రాణాలు గాలిలో కలిపేయండిరా హే ప్రాణాలు తీయడం మీకే కాదురా నాకు తెలుసు దమ్ముంటే రారా నిను పేదల కడుపు కొడుతూ పన్నులు వసూలు చేస్తూ ఆడవాళ్ళ మానాల్ని దోచుకుంటున్నా మిమ్మల్ని ఊరికే వదను ఇది దాన ధర్మాలు చేసిన ధర్మన్న గడ్డరా ఇక్కడ నీలాంటి నీచులకు తావులేదు ఇక నీ యాగడాలకు కాలం చెల్లింది ఇస్కో మారో ఎవరైనా ఎదురు తిరిగితే వీడికి పట్టిన గతే పడుతుంది ఖబర్దార్ చలో అల్లుడు ఎంత ఘోరం జరిగిపోయింది ఎవండి ఎంత ఘోరం జరిగిందండి ఎవండి నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారా ఎవండి చంపేశారా వాళ్ళు అన్యాయాన్ని అడ్డగించిన పాపానికి నీ బావని చంపేశారా వాళ్ళు ఒరేయ్ పాపన్న నీ కళ్ళల్లో రావాల్సింది కన్నీళ్లు కాదురా నిప్పులు అక్క అవునరా అక్కనే చెప్తున్నాను నా కాళ్ళ మట్టలు తీయకముందే వాడు కతమయ్యాడనే వార్త నేను వినాలి నా నుదుటి బొట్టు తీయకముందే వాడి తల నువ్వు తీయాలి నాకు తెల్లచీర అందకముందే వాడి ఆయుష్షు తెల్లారిపోవాలి నా చేతి గాజులు పగలడం అంటూ జరిగితే వాడి శవం మీదే పగలాలి వెళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డంగా నరికి వాడి మొండెం తీసుకొచ్చి నీ బావ కాళ్ళ దగ్గర పడే వెళ్ళరా వెళ్తానక్క వాడి శవంతో తిరిగి వస్తా పాపన్న బాబు పాపన్న ఆగరా అగ్నిపర్వతం ఈ రోజుతో బద్దలైంది ఈ మంటల్లో ఆ నవాబులు నేటితో మాడి మసైపోవలసిందే ఇలాంటి ఆవేశాలకు పోయే మీ నాన్నగారు వీళ్ళ చేతుల్లో బలైపోయారా ఆ రోజు ధర్మన్న వంటరవాడు ఈ రోజు పాపన్నకి అండగా మేము అంతా ఉన్నాం తమ్ముడు నాన్నగారు జబ్బుతో చనిపోలేదురా ప్రజల కోసం ఎదురు తిరిగాడని ఈ నవాబులు ఆయన్ని చంపేశారు ఎలా జరిగిందమ్మా చెప్తాను బాబు మీ నాన్నగారు సాక్షాత్తు మహావిష్ణువులాగే ఉండేవారు
స్వామి. మమ్మల్ని చల్లగా చూడు తండ్రి. నా కొడుకు ఎక్కడున్నాడాయ్? వాణ్ణి గురించి మీకు తెలీదా? మీరే చూడండి. పాపన్నా పాపన్నా. ఏంటక్క? అక్క, నాతో కత్తియుద్ధంలో గెలిచిన వాడికే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తా. అలాగా? అలాగే చేద్దు గానిలే, ఇప్పుడేం చేస్తున్నావు? నవాబుని చంపడానికి కత్తియుద్ధం నేర్చుకుంటున్నా. నాన్నగారు, పాపన్నకు కత్తులు కావాలట. అలాగా? ఏ నాన్న, కత్తులు కావాలా? కావాలి. దేనికి? నా స్నేహితులకి కత్తియుద్ధం నేర్పిస్తా, అందరం కలిసి నవాబుల్ని చంపేస్తాం. చూసారా, వీడికి చదువు మీద కన్నా కత్తియుద్ధాల మీద ధ్యాస ఎక్కువైంది. నా పాపన్న మహర్జాతకుడు, వీడు ఏనాటికైనా రాజవుతాడు. నాకు పంచాయతీకి సమయం ఆసన్నమైంది, వెళ్ళొస్తాను. నాన్న, మీరెళ్ళి ఆడుకోండి. వెళ్ళమ్మా. పదా పాపన్న. సర్వయ్యమ్మా, పిల్లలు ఆడుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. ఏంటి రామయ్య పంచాయతీ? అయ్యా ధర్మన్న, మా తండ్రిదానికి జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోతుంటే ఆ స్వామికి దండం పెట్టుకుంటే జ్వరం తగ్గుతుందని ఆ గుళ్ళోకి వెళ్ళానయ్యా. అది దొర చూసి మాదిక్కుల పొడివి గుళ్ళోకి ఎందుకు వచ్చావురా అని తిట్టాడు దొర. వీపి చిట్లేటట్టు కొరడతో కొట్టాడయ్యా, ఒళ్ళు గుళ్ళయ్యేటట్టు కాలితో తన్నాడయ్యా. అయ్యా ధర్మన్న, ఈ దొరగారి అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వెలమదొర వెంగళరావు, దీనికి నీ సమాధానం? తక్కువ జాతి వాడు గుళ్ళోకి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తెలియదా? ఏం జరుగుతుందిరా? గుడిలో దేవుడు ఊరదిలి పారిపోతాడా? శివలింగం శిథిలమైపోతుందా? లేక తక్కువ జాతి వాణ్ణి గుడిలోకి ఎందుకు రానిచ్చావని భగవంతుడు అన్నప్రసాదాలు మానేస్తాడా? నీ తలుపు తట్టి నిన్ను భయపెడతాడా? నిన్ను నడివీధిలో పెట్టి ఆ భగవంతుడు ఉరివేస్తాడా? ఏమవుతుందో చెప్పరా? అయినా ఎక్కడుందిరా కులం? యాదవుడైన శ్రీకృష్ణుడు తక్కువ కులం వాడు కాదా? బోయవాడైన మహాకవి వాల్మీకి తక్కువ కులం వాడు కాదా? భగవంతుడికి తక్కువ ఎక్కువ అనే భేదమే ఉంటే అసలు వాళ్ళనెందుకు పుట్టిస్తాడు? నీ పంట పండించేది తక్కువ జాతి వాడేరా? నీ ఇల్లు కట్టేది తక్కువ జాతి వాడేరా? నువ్వు పడుకునే మంచం, తినే కంచం, నీ కాలికి తొడిగిన చెప్పులు, నీ ఒంటికి కట్టుకున్న బట్టలు తయారు చేసేది కూడా తక్కువ జాతి వాడేరా? కాలి కింద వాడు తయారు చేసిన చెప్పుందని వాడిని నెత్తిన పెట్టుకోమంటారా? వాడి చేసిన తప్పు అనిపించింది, కొట్టాను, తన్నాను. నోర్మోయి వెలమదొర వెంకట్రావు, ఎవడిని తక్కువ జాతి వాడని నిందించావో అదే జాతి వాళ్ల కొంపల్లో ఇంటింటికి వెళ్లి బియ్యం భిక్షమెత్తుకొని, అదే జాతి వాళ్ల ఇంట్లో వండుకొని, అక్కడే నేల మీద ఆకు వేసుకొని,
వాళ్ళు వేసిన కారం కలుపుకొని గొడ్డు కారం కూడు తినాలి. ఇది నా తీర్పు. ఇది చేయించడం నీ వల్ల కాదు. ఈ సర్దార్ ధర్మన్న తీర్పు ఆపడం ఎవరి తరం కాదురా. ఆపే మునగాడు ఇప్పటి వరకు పుట్టలేదు. రాజన్న, ఇతన్ని లాక్కెళ్ళి నేను వేసిన శిక్ష అమలు చేయించు. అలాగే ధర్మన్న గారు. నీ సంగతి అక్కడ తెలుస్తాను. పద. భిక్షం అడుగురా అమ్మా. భిక్ష వేయండి అమ్మా. ఈ నాటికి నీకు తగిన శాస్తి జరిగింది. దొంగసొచ్చినాడా అమ్మా? భిక్ష. దేవుడు నీకు మంచి చేశాడరా. మొదనట్ట పోడా ఇంకా అనుభవిస్తావరా. భిక్షం అడగరా అమ్మా? భిక్ష పెట్టండి అమ్మా. నీకు పోయే కాలం దగ్గర పడ్డదిరా. తిన్రా బాబిస్తాడా. కారం కూడు తిన్రా. అనవసరంగా నాకు శిక్ష వేసినను చాలా ఇబ్బంది పెట్టావు. నన్ను రెచ్చగొట్టావు. నీ ఎంత చూసే వరకు నేను నిద్రపోను. ఇప్పటికైనా మంచిగా బతకడం నేర్చుకోరా. మళ్ళీ ఇలాంటి పనులు చేశావంటే ప్రాణాలు తీస్తా. జాగ్రత్త. ఏమిటిరా ఇదంతా? బతుకమ్మ ఆడుతున్నారు జోర్. బతుకమ్మ ఎవ్వతిరా అది? తప్పు ప్రభు. బతుకమ్మ అంటే గౌరమ్మ అనే దేవత. ఖమోష్. దేవుడైనా దేవతైనా ఆ అల్లా ఒక్కడేరా. ఈ బతుకమ్మలు, మైసమ్మలు, ఎల్లమ్మలు, పుల్లమ్మలు ఇవి దేవతలు కావు. సైతాన్లు ఉన్నాయి, సైతాన్లు. సమజైంది బే. ఆడవాళ్ళు కచ్చకాయలు ఆడడం విన్నాను, అష్టాచమ్మలు ఆడడం విన్నాను. ఇదేందిరా బతుకమ్మంటే? ఏమైనా అందంగా పాడుతూ చక్కగా ఆడుతున్నారు, కానీ వాళ్ళు కట్టుకున్న బట్టలే వాళ్ళ అందాన్ని కనపడకుండా చేస్తున్నాయి. ఒక పని చేద్దాం, వీళ్ళందరి బట్టలు ఊడదీసి నగ్నంగా వాళ్ళ చేత ఆడిస్తా. అప్పుడు చూస్తాడు ఈ అలీగా వీళ్ళ బతుకమ్మ ఆట ఏంటో ఇలా ఆడుతారు. మీ పిల్లల అందాలు మీరే చూస్తే ఇలాదే హంబి దేతా హై. అడ్డొచ్చిన మొగాళ్ళందరి తలలు నరికి పురాణ బౌడి మే పెద్ద సాలేకు నరికెళ్ళి చాలు రండ్రా. ఈ ఆడవాళ్ళ బట్టలు అన్ని ఊడదీసి లగ్నంగా వీళ్ళ చేత ఆడించి అప్పుడు చూద్దాం. రండ్రా. అలాగే రండ్రా.
అన్న ధర్మన్న క్రోరం జరిగిపోయిందన్న. ఏంటమ్మా ఏం జరిగింది? ఆ ఆలికాను ఆడాలందరూ బట్టలు ఊడదీయించి నగ్నంగా బతకమాడిస్తున్నాడన్న. అడ్డొచ్చిన మగాళ్ళ తలలన్నీ నరికేస్తున్నాడన్న. ఇప్పుడు బతుకమ్మ ఆడుకోండి. మన పాపన పుట్టినరోజు సందర్భంగా ధర్మన్న ఇంట్లో ఊరు ప్రజలందరికీ భోజనాలు ఏర్పాటు చేయడమైందో. తప్పకుండా అందరూ భోజనాలకు రావాల్సిందిగా కోరుతున్నామహో. ధర్మన్న ఇంట్లో భోజనాలు వెళ్దామే. బాగుంది నాన్నగారు. పాపన్న మా అందరిలో నువ్వు ఎవరిని చేసుకుంటావు? మీ అందరిని చేసుకుంటా. పాపన్న నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? రాజు అవుతా. మా బాబీ బంగారం. సర్వాయమ్మా వంటలు అయ్యాయా చూడు. మీరే వెళ్ళి చూడండి, నాకు లోపల చాలా పనుంది. సరే చూసొస్తాను. సరే. ఏం వంటల భీముడు? అయ్యా నీ వంటల సువాసన ఏడేడు పద్నాలుగుళ్లకు చేరాలి, రుచి ఢిల్లీ దాకా వెళ్ళాలి. సరేనా? అత్తగా బాబు సోతారుగా. త్వరగా కాని. ఈ ఇషం కలిపితే మొత్తం గొంతు దిగేలోపు ఊరు ఊరంతా సచ్చూరుకుంటది. అయ్యా ఆలోచిస్తున్నావెందుకు? ఎందుకంటే వాళ్ళంతా నన్ను నమ్మి ఇక్కడికి వచ్చారు. వాళ్ల చావు నా కళ్ళతో నేను ఎలా చూడను, అందుకే ముందు నన్ను చంపు. వెయ్యి ధర్మన్ గారు, నా కూతురు పెళ్లికి నగలు చేయిస్తానని నాకు ఆశ చూపించి నా చేతి పాడు పని చేయించండి ఆ వెలమదర. నన్ను క్షమించండి ధర్మన్ గారు, నన్ను క్షమించండి. ఏమైందండి? భీముడు కూతురు పెళ్లికి నగలు లేక ఇబ్బంది పడుతున్నాడట. నీ నగలివ్వు. సరే తీసుకో. ఇదిగో భీముడు ఉంచుకో. అమ్మా నీ కూతురు నాకు చెల్లెలతో సమానం. నీ పెద్ద కూతురుగా ఇస్తున్నాననుకో. ఉంచుకో ఉంచుకో భీముడు. అమ్మా అయ్యా ధర్మన్న ఈ ఇసుని నేను తాగి మీ కాళ్ళ దగ్గర చచ్చిపోతే గాని ఈ పాపం పోదయ్యా. పోదు, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. అరే ఆగు 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 భీముడు ఆగు. ఏంటిది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు? మా గౌడ వంశం కళ్ళు గీయడంలోనే కాదు దానగుణంలోనూ తాటి చెట్టు ఎక్కే ఉంటుంది. నువ్వు మారిపోయావు, అదే చాలు. చూడు నువ్వింత చేసినా నిన్ను పల్లెత్తు మాట అనకుండా నీ చేతి వంట తినటానికి వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయ్యా కాని వెళ్ళు. ఓ
పదండి. చేస్తున్న మంచికి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? ఈ రాజ్యానికి కాబోయే రాజు ధర్మన్న అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారట. అంతే కాదు, నవాబులపై తిరుగుబాటు చేయడానికి మీరే సమర్థులు అనుకుంటున్నారట. నాకెందుకు ఈ రాజరికం? ఏనాటికైనా మన వంశంలో నా కొడుకే రాజు అవుతాడు, అప్పుడు అమ్మగారు రాజమాత అవుతుంది. చాలండి, నాకు అలాంటి ఆశలేం లేవు. అయితే ఇంకేమున్నాయి? మీ ఒళ్ళో ఇలా పడుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనుందండి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది చెప్పను, చేసి చూపిస్తాను. జాజీ మల్లీ ఓ జాజీ మల్లీ, నాకు నువ్వే పున్నమి జాబిలి. మన్ని మళ్ళీ నా ఏడు తుల్లి పాడుతోంది పరువాల లాలి. కమ్మనైన బంధం కనకాంబరాల గంధం, ఎన్ని జన్మలైనా నా ప్రేమ నీకు సొంతం. గోదారై పొంగింది గుండెల్లో ఈ ఆనందం. జాజీ మల్లీ ఓ జాజీ మల్లీ, నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మన్ని మళ్ళీ నా ఏడు తుల్లి ఆడుతోంది పరువాల లాలి. ఉల్లాసం వడిలో బాలింది మల్లెల మధుమాసం. ఎంతటి ఘనకీర్తి నువ్వు చేసే ధర్మం, నువ్వే అననిత్యం అందరి ఆధారం. సర్వం నువ్వే సర్వాయమ్మ, చక్కని నేసం నువ్వమ్మ. దిశలకు చాటాలి సరిలేని నీ త్యాగం. జాజీ మల్లీ ఓ జాజీ మల్లీ, నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మన్ని మళ్ళీ నా ఏడు తుల్లి పాడుతోంది పరువాల లాలి. నా శ్రీమతిని కంటికి రెప్పగ కాస్తానంట కలకాలం. జాజీ మల్లీ ఓ జాజీ మల్లీ, నాకు నువ్వే పున్నమి జాబిల్లి. మళ్ళీ ఆ
ఉన్నారు పిలుస్తాను ఉండండి ఓ ఓ అయ్యా ధర్మన్న ధర్మన్న మొదలు పెడదామా అలాగే నాన్నగారు రు రు లు 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 ఏ వెలమదర్ గారు ఏంటిలా వచ్చారు కంగారు పడకమ్మా నేను ఆ మహానుభావుడి కాలపై పడి క్షమాపణ అడుగుదామని వచ్చాను నన్ను క్షమించండి ధర్మన్న గారు నన్ను క్షమించండి ఏంటిది వెంగళరావు తప్పు లేదు ధర్మన్న గారు ధర్మం కోసం నిలబడే మీలాంటి ధర్మాత్ముడికి ఎదురు మాట్లాడి నేను తప్పు చేశాను మీ కాళ్ళు కడిగి ఆ నీడు నన్ను తిరిగిపోసుకున్నా తప్పు లేదు తప్పులు అందరూ చేస్తుంటారు నీ తప్పు నువ్వు తెలుసుకోగలిగావు అంతే చాలు నువ్వు ఇలా మారిపోవడం చూస్తే నాకు సంతోషంగా ఉంది ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి కులం కన్నా గుణం మిన్నా అని మరొక్కసారి రుజువు చేశారు మీరు ఇక మీదట నాకు తోచిన విధంగా పది మందికి మంచి చేయాలనుకుంటున్నా అందుకోసం మహాశివరాత్రి సందర్భంగా మన శివాలయంలో నా వంతుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మీ చేతుల మీదుగా చేయించాలనుకుంటున్నా మీరు తప్పకుండా రావాలి ధర్మన్న గారు తప్పకుండా రావాలి చాలా మంచి కార్యం చేస్తున్నావు భగవంతుడి కార్యం నా చేతుల మీదుగా జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను తప్పకుండా వస్తాను మీరొక్కరే కాదు చెల్లెమ్మ రాజనతో సహా రావాలి సరే వెళ్దాం అలాగే తప్పకుండా వస్తాం వస్తాను ధర్మన్న వస్తాను చెల్లెమ్మ వస్తాం ఆ యలమధర మారిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా దాంతేమి అంతా ఈశ్వరేచ్ఛ నమస్కారం ఆశ్చర్యపోతున్నావా అటు చూడు వెంగళరావు ఏంటిది ఏమిటా నీ చావుకి నేను పన్నిన పన్నాను నాకు నువ్వు చేసిన అవమానానికి నేను తీర్చుకుంటున్న ప్రతీకారం అలాగా నా ఏళ్లలో నన్ను అడుక్కునేలా చేశావు నీ రక్తం చూడాలనే నా కసి తీర్చుకోవాలనే నీ కాళ్ళ మీద పడ్డాను నోర్ముయ్యరా మీ అవినీతి అరాచకాలకి అంతం దగ్గర్లోనే ఉందిరా మిమ్మల్ని మీ నవాబుల సామ్రాజ్యాన్ని అంతం చేస్తారు ఏమైంది నాకు నువ్వు ఎక్కడికి రా
సర్వయ్యమ్మా నీ కళ్ళలో నీళ్లు కాదు నేను చూడాల్సింది మన పాపం నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి యోచకుడిగా తీర్చిదిద్ది ఈ నవాబుల పాలనని అంతం చేసి ఒక ఆయుధంగా తయారు చెయ్యి మన పాపన్న శత్రువుల పాలిట బ్రహ్మాస్త్రం కావాలి మన పాపన్న పేరు చెప్పితేనే శత్రువుల గుండెల్లో పిడిబాకులు దిగాలి మన పాపన్నని అంతటి వాణ్ణి చెయ్యాలి అలా చేస్తానని నాకు మాటివ్వు మాటివ్వు సర్వయ్యమ్మ మాటివ్వు అలాగేనండి నా కోసం బాధపడకండి మీరంతా పిరికి వాళ్ళలా బతకండి ఎదురు తిరిగి పోరాడండి పోరాడండి నవాబుల పాలన అంతం చేస్తా అవును తమ్ముడు బానిసత్వం అనుభవిస్తున్న ఈ ప్రజల్ని బంధ విముక్తుల్ని చేసేదాకా విశ్రమించకు ఇక నుంచి సర్దార్ పాపన్న పేరు చెబితే ఆ నవాబుల గుండెల్లో గులపాలు దిగాలి నీ అడుగుల చప్పుడు వింటే వాళ్ళ గుండెల్లో ఫిరంగులు మోగాలి ఏ చూసుకున్నారండి అమ్మాయి నవ్వులు వినపడుతున్నాయి హుజూర్ పోయి ఆ లడికిలనందరిని పట్టుకురండి రా మీరు వదలండి పాపన్నకి మర్దల్ని తెచ్చినావు ఏయ్ సోకిరి మీది పాపన్న మాది మనిషి దిలావరకాన్ని చంపినాయి వాణ్ణి వెతుక్కుంటూ మేము వస్తే మీరు దొరికినాయి సరే మీతో మజా చేస్తాం ఖుషి చేస్తాం మస్తు మస్తు చేస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ఆ పాపన్నగాడు ఇక్కడికి వస్తే వాణ్ణి కతం చేస్తాయి ఇక్కడే కబర్ లో పెడతాయి ఆడదాని మీద రాని ప్రతాపం ఫకీర్ నాయల ఏయ్ మా పాపన్న మావయ్యకి తెలిస్తే నీ అంత చూస్తాడ్రా అచ్చా పాపన్న చూస్తాయి ముందు మేము మీ అందాలు చూస్తాయి తరువాత పాపన్న సంగతి చూస్తాయి ముందు మజా చేస్తాయి పాపన్న 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 ఆ నవాబుని మరదలు పద్మని అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నాడు ఎక్కడ వాడు కొండలో నుంచి వెళ్తున్నాడు నీతో మజా చేస్తాను మజా చేస్తాను ఆ పాపను వస్తా చూస్తాను నిన్ను మజా చేస్తానే బందే సబ్ చోకు బందే
पड़े कन्नी का पैस्थि हिंदू महिला की राकूद्या अला राकूदे कड़ी मावय्या नवाबल अंदर कत्कू चीलचि मैक प्रजल अंदा निवाली मावय्या राजुगा अम्मा की प्रजक निचिपाली मावय्या निचिपाली मावय्या अंत आईपोई नीत ताली कट्टिंचुकोकपोयिना नी चेतुलो चच्चिपोतुन्नंदुकु नाकु चाला आनंदंगा उंदी मावय्या आनंदंगा उंदी कल्याण पद मगड़ वेंट पड़तुन्नावट नी मगुड़ा वच्चे जन्म की प्रयत्निंचु ई जन्म की पापननी चच्चिना वदल्नु अयिते नी निप्पुडे चंपुता दबलाइंदी
కాను కౌగిల్లో నిన్ను కరిగించుతాను కవ్వించుతాను రా రా సమిరా రా వైరా గలి వైరా చలిరా చల చలిరా భళిరా భామ భళిరా జవనే రెడల్లో జవనే రెడల్లో అల్లో మల్లెల్లో ఒళ్ళో మల్లెల్లో ఆయుధాలు సైన్యం సమకూర్చుకోవాలంటే బోలెడంత ధనం కావాలి. నేను ఎక్కడి నుంచి తేగలను? నీకు కావాల్సిన ధనమే కదా, అదేగా నీ బెంగ. నీకు కావాల్సిన ధనం నేనిస్తాను నాయనా. అమ్మా ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. ఇదిగో బాబు ఈ నగలు, మీ నాన్నగారు సంపాదించిన ధనం. ఓ మంచి పనికి ఉపయోగపడుతుందంటే ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? తీసుకోనాయనా. అలాగేనమ్మా. వెళ్ళు, మీ నాన్నగారు ఆశయాన్ని నెరవేర్చు. మనమంతా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. ఏముంది పాపన్న, ఇప్పుడున్న నవాబుల్ని కూడా వాళ్ళ బాబుల దగ్గరికి పంపించాను. ఇప్పుడు మనమంతా యుద్ధానికి సిద్ధమైన యోధులతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. అలాగే అందుకు ముందు మనం కార్య విభజన చేసుకోవాలి. అవును, శత్రువులను దెబ్బతీయాలంటే దానికి ఒక పథకం ప్రణాళిక అవసరం. అవును, అందులో మొదటిది ముఖ్యమైంది వ్యూహరచన. ఆ బాధ్యతల్ని మన సరస్వతి పుత్రులు శాస్త్రి గారు నిర్వర్తిస్తారు. అందుకోసమని నా మేధస్సును ఉపయోగించి శత్రువులను నాశనం చేసే వ్యూహ రచన చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నవాబుల పథకాల రహస్య సమాచార సేకరణ బాధ్యత మాధవి, అందుకు గొల్ల కిష్టయ్య సహాయకారిగా ఉంటాడు. నేను సిద్ధం. నవాబుల కుతంత్రాలు తెలుసుకుని సమాచారాన్ని అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఊరి వనితల్ని వీర వనితలుగా తయారు చేసే బాధ్యత నాంచారికి అప్పగిస్తున్నాను. ఆడవాళ్లను ఆది పరాశక్తులుగా తయారు చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ. ఆహారం రవాణా మాదిగ వెంకన్న, ఒంటెలు ఏనుగులు చాకలి చంద్రన్న, అశ్వాలు కాసింభాయ్. పాపన్న భాయ్, మాకు అప్పచెప్పిన బాధ్యత పూరా కర్నే కే లియే మే తయారు హూం. ఇక ప్రజాభిప్రాయ సేకరణ, సైనికుల సమీకరణ రాజన్న బాధ్యత. ఇక మన పోరాటం మొదలైంది, దానికి ఇంకా ధనం కావాలి. ఏం చేద్దాం? ఏమి చేద్దాం అంటావేటి రాజన్న? ధనవంతుల్ని దోచుకుందాం. అయితే లూటీ ఎవరింటితో మొదలు పెట్టాలి? అయితే మా ఇంటితోనే మొదలు పెడదాం. మా నాన్న సంపాదించిన ధనం ఇలా మంచి పనికి ఉపయోగపడితే నాకంతే చాలు. సభాష్, మీ ఉద్యమ స్ఫూర్తికి త్యాగనిర్తికి మా జోహార్. అయితే ఈ రాత్రే మన మొదటి దోపిడి. ఈ దెబ్బతో నవాబుల పాలన అంతం కావాలి. అయితే మేము సిద్ధమే. అందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దాం. సర్దార్ పాపనకు, సర్దార్ పాపనకు, సర్దార్ పాపనకు, సర్దార్ పాపనకు. పాదుషావళిని చంపిన ఆ పాపనని ఇంకా చూడనని ఊరుకున్న కొద్దీ వాడు రెచ్చిపోతున్నాయి. ఇంకా సహించం, వాడిని చంపడానికి ఏర్పాట్లు చేయండి. వాడికి చంపటం మనకి వల్ల కాదు, వాడిప్పుడు సొంత సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. నాయ్, అట్లా జరగడానికి వీల్లేదు. వాడిని ఎలాగైనా చంపి తీరాలి. వాడికి చంపాలి అంటే ఒక మొండివాడు కావాలి. అలాంటోడు ఎక్కడున్నాయి? ఉన్నాయి. కావు కావునాయో మల్లయుద్ధ వీరుడు, సమర సింహుడు, శత్రువుల పాలిట ఉగ్ర నరసింహుడు, ఆ సిద్ధిపేట కార్తవరాయుడు ఒక్కడే. శభాష్, రాయుడు దగ్గరకెళ్ళి మా పేరు చెప్పి నజరానా ఇచ్చి ఆణ్ణి సంపమని చెప్పండి. రాయుడు డబ్బుకు లొంగడు. అట్లానా? ఆని దగ్గరికి ఎవరిని పంపాలో మాకు బాగా తెలుసు.
నమస్తే హుజూర్ ఆ సమయానికి వచ్చావు నువ్వు వెంటనే రాయుడు దగ్గరికి పో విషయమంతా చెప్పి ఆ పాపన్నని ఖతం చేయమని చెప్పు మంచిది మేము వస్తాయి భీముడు రాయ్ భీముడు భీముడు తప్పు చేస్తుంటే నువ్వు గమనించలేదా అలా కాదు అలా చేయాలి కర్ర ఇలా తిప్పాలి నమస్తే రాయుడు గారు నమస్తే ఏ నవాబు గారు దారి తప్పి ఇటు వచ్చారు రాయుడు గారు మీ పరాక్రమం మాకు తెలుసు అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇటు వచ్చినాయి ఇంతకీ అసలు విషయం ఏమిటో చెప్పండి రాయుడు గారు ఆ పాపన్న ప్రజలను చిత్రహింసలు పెడుతున్నాయి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నాయి ఆస్తులను తగలబెడుతున్నాయి అడ్డు వచ్చిన వారిని హత మారుస్తున్నాయి వాడి దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతున్నాయి వాణ్ణి అంతం చేయాలంటే మా వల్ల కావటంలే పాపన్న ఇన్ని ఘోరాలు చేస్తున్నాడా ఇక మీరు వెళ్ళండి త్వరలోనే వాడి తావు కబురు వింటారు మంచిది మేం పోతున్నాయి మన పోరాటానికి మొదటి ఎత్తుగడ ఆ నవాబులకి ఒత్తాసు పలుకుతున్న ఇతర నవాబుల్ని అంతం చేయడం అయితే ఆ నరరూప రాక్షసుడు ఓరుగల్లు శంషుద్దీన్ని ముందు మనం ఖతం చేద్దాం దానికి నేను ఒక ఉపాయం చెప్తాను శంషుద్దీన్ సంధ్యాసమయానికి ముందే గుర్రంపై వెళ్లి తిరిగి వస్తూ ఉంటాడు అవును ఒంటరిగా వస్తుంటాడు అయితే అదే మంచి అవకాశం వాడిని ఖతం చేయడానికి ఎవరో వస్తున్నట్టు ఎవడ్రా ఇక్కడ పాపన్న నేనే అసలు నువ్వెవరు నేనెవరో తెలీదా తెలంగాణ ముద్దుబిడ్డ ఆంధ్రుల అభిమానధనుడు మల్లయుద్ధ వీరుడు ఈ సిద్ధిపేట కర్తవరాయుడు నీకు తెలీదా ఓ మిత్రమా మీరా రండి దయచేయండి నీ ఆహ్వానాన్ని అందుకోవడానికి నేను రాలేదు నిన్ను అంతం చేయడానికి వచ్చాను పాపనని అంతం చేస్తారా చేయలేరు అతను ప్రజల మనిషి మాధవి ఆవేశపడకు వీరు మనకు కావాల్సిన వారు మిత్రమా ముందు మన చర్చలు జరగనీయండి నీతో చర్చలు అనవసరం పులినే చంపిన వీరుడు వట ఈ రాయుడితో తలపడటానికి భయపడుతున్నావా రాయుడు గారు శాంతించండి నీ శాంతి వచనాలు కట్టిపెట్టు ఆటకైనా మాటకైనా సమవుచి కావాలనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీకు దమ్ముంటే నాతో తలపడు లేదా పాదాభివందనం చేసి నీ ఓటమిని అంగీకరించు రాయుడు గారు మాటలు తిన్నగరాని మా పాపన్న భాయిని తక్కువ చేసి మాట్లాడితే ఇంతసేపు ఊరుకోవటం మాది తప్పు మాటలు అనవసరం ఇక కత్తి దూయండి Thank you.
సభాష్ పాపన్న కత్తి యుద్ధంలో నాతో సమఉజ్జీవం అనిపించుకున్నావు. కృతజ్ఞుణ్ణి కృతజ్ఞుణ్ణి రాయుడి గారు, మీతో మాకు విభేదం లేదు. ఇప్పటికైనా ఆ నవాబుల కుతంత్రాలు తెలుసుకోండి. అయితే నవాబు చెప్పిందంతా అబద్ధమా? అవును పాపన్న. ప్రజలకు నీ వల్ల మనశ్శాంతి కరువైందని, ప్రజల్ని నువ్వు దోచుకుంటున్నావని చెప్తే ఆవేశపడ్డానే కానీ నేను ప్రజల శ్రేయస్సు కోరేవాడిని. మీతో నాకు ఏ విభేదం లేదు. రాయుడి గారు, మీలాంటి యోధుడు మాకెంతో అవసరం. మీరు మాతో చేతులు కలపండి, ఆ పాదుషాకి సమాధి కడదాం. దేశభక్తుణ్ణి దేశద్రోహి అన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను పాపన్న. ప్రజలకు శత్రువైన వాడు నాకు శత్రువే. నా రక్తంలో చివరి రక్తపు ఒట్టు ఉన్నంత వరకు ప్రజల కోసమే పోరాడతాను. రాయుడి గారు పాపన్న. మండే నిప్పుల కొండ తెలుగు వీరలేరా, తగతగ మెరిసే కత్తుల జెండా తెలంగాణ ధీరా. జమీందారులకు పక్కల పల్లెం కావాలి నాడే, సుబేదారులకు సింహ గర్జనై లేవాలి నాడే. కొలను పాత రుస్తుం దిల్ఖానుకు మొదల్ పాపి ఔరంగజేబుకు గుండె పంటగా ఎదుగుతున్న ఈ గండర గండడు చెండప చండు చిన్న కులాల ఛత్రపతి నిన్న జాతులకు అతిగతి. అదిగో అదిగో అతడే అగ్నితరంగం, తెలంగాణ తొలి స్వేచ్ఛా సింగం, తెలంగాణ తొలి స్వేచ్ఛా సింగం. అన్నా పాపన్న సర్వాయి పాపన్న, అన్నా మాయన్న సిద్ధిపేట రాయా. అన్నా పాపన్న సర్వాయి పాపన్న, అన్నా మాయన్న సిద్ధిపేట రాయా. చేసే కుమ్మరి తమ్ముని సిద్ధిపేట రాయా, గుండెలు తీసే బంటుగా చేసే సిద్ధిపేట రాయా. కత్తులు చరిచే కమ్మరి అన్నను సర్వాయి పాపన్న, ఖడ్గం తిప్పే వీరుని చేసే సిద్ధిపేట రాయా. దేకులొడికె దూదేకుల దోస్తుల చాకలి మంగలి మాల మాదిగల పుత్రాసీని మిత్రులను యుద్ధంలో సంసిద్ధుల చేయి. అదిగో కదిలే పాపటి సేనా దుర్మార్గులపై పిడుగుల వాన. అదిగో కదిలే రాయుడి సేనా దుర్మార్గులపై పిడుగుల వాన. అన్నా పాపన్నా
చంపినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుంది కాని చంపన్ ఏ చేతులు వణుకుతున్నాయా ఒరే వెంగళరావు నన్ను చూడగానే నీ గుండెలు అదురుతున్నాయా ఆడదానివి నువ్వేం చేయగలవు ఆ రోజు నరకాసురుని చంపిన సత్యభామ ఆడదే ఒరే వెలమదొరా ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను నిన్ను నరికి నా భర్త ఆత్మకు శాంతి చేకూరుస్తాను నా ప్రతిజ్ఞ నెరవేరింది ఇక వీటితో నాకే పని లేదు అతని పాపాలే అతని అంతానికి కారణమయ్యాయి నువ్వు ధైర్యంగా ఉండు మాధవి నన్ను అనాథం చేసావు నీకు అండగా నేనున్నాను
ద్రోహం చేసాడు ఈ ముదిసెలివాడు హుజూర్ వీడు వానలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని అడవిలో కూర్చొని పూజలు చేస్తున్నాడు హుజూర్ ఒక్కడే ఐసా ఎరా నువ్వు పూజలు చేస్తే దేవుడు వస్తాయి వస్తాడు తప్పకుండా వస్తాడు శరణు కోరిన వాన్ని తప్పక ఆదుకుంటాడు అచ్చా వస్తే ఏం చేస్తాయి మీ సైతాన పాలన నుండి మాకు విముక్తి కలిగిస్తాడు నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను టీకే ఇప్పుడు నువ్వు నీ దేవుణ్ణి వేడుకో బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల్లో ఏ మట్టి బొమ్మ వచ్చి నిన్ను కాపాడతాయో మేం చూస్తాయి ఆ రేయ్ వీణ్ణి చిత్ర హింసలు పెట్టండి రే సాలే హలా దిఖావ్ ఔర్ చిల్లావ్ పిలువు నీ దేవుళ్ళని పిలువురా దేవుడా భగవంతుడా నేను ఇంత తప్పు చేశాను నాకెందుకు ఈ శిక్ష ఈ బాధ నేను భరించలేకున్నాను చిన్న నాటి నుండి నిన్నే కొలుస్తున్నానే నిజంగా నేనే నీ భక్తుడినైతే నన్ను ఈ బాధల నుండి విముక్తి చెయ్యి ఈ బాధలు నేను భరించలేను నన్ను కాపాడు దేవుడా కాపాడు ఈశ్వర ఈశ్వరా నా పూజలు సత్యమైన అయితే నన్ను కాపాడు నన్ను కాపాడు మంట 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 ఈశ్వరా హుజూర్ क्या बात है आ पापन्ना राइड वस्तुनार चलो राइडू आगो राय रुस्तुम दिलवार खान మీ పైశాచికత్వం రక్తదాహంతో ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారా రాయుడు నువ్వు నాది మనిషి ఈ రాయుడు ప్రజల మనిషి నీ నక్కజిత్తులు చాలించు రాయ్ దిలావర్ ఖాన్ ఈ పాపన్న నీ అంతు చూడకుండా వెళ్ళడరా పాపన్న మాటలు జాగ్రత్తగా రాని మారడాలో ఓ లోగంకో దిల్వర్ ఖాన్ ఇంతకాలం పేద ప్రజల రక్తాన్ని కప్పంగా కట్టించుకుని ఆ డబ్బుతో అద్దాల మెడల్లో అత్తరు పూసుకుని కురికావు నీ పాపం పండింది నీకు చావు తప్పదు రాయుడు నీ కాల్మొక్కుత నన్ను క్షమించు ఇంకా ఎప్పుడు ప్రజలకు ద్రోహం చేయను రాయుడి గారు వీణొదరద్దు ఎన్నరో స్త్రీల మాన ప్రాణాలతో చెలగాటవాడిన ఈ కీచకుణ్ణి క్షమించకూడదు మిత్రమా ఆలోచించకు వీణ్ణి నరికేద్దాం మీ చావు మీ నవాబుల అంతానికి నాంది అవుతుంది రాయుడు పాపన్న మీరు మహావీరులు శరణు కోరిన వారికి ప్రాణభిక్ష పెడతారని తెలుసు
మీరు నన్ను క్షమించి వదిలిపెట్టండి. ఇకనైనా మనిషిగా బ్రతకడం నేర్చుకో. దిలావర్ ఖాన్, మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తే నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త, వెళ్ళు. నమస్కారాలు. నమస్కారం. యుగానికి రూపంలో పుట్టి ఆ భగవంతుడు అన్ని వేళలా నేనున్నానని చెప్పడానికి మీలాంటి వారిని పంపిస్తూ ఉంటాడు. మీ ఆశీస్సులు మాకు కావాలి. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చా. విజయ వస్తు. ఎవరి కోసం చార్మినార్ కట్టించాడో, ఎవరి కోసం గోల్కొండ కోట కట్టించాడో, ఎవరి ఆనందం కోసం పురాణ పూలు కట్టించాడో ఆ కులుపుదుషా భార్య భాగమతీమే. ఎవరు మీరు? గుడికి వెళ్తున్న నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అవును, ఎందుకు తెచ్చారు? ఆ నవాబులు మన హిందూ స్త్రీలను మానభంగం చేసినందుకు ప్రతీకారంగా ఈ భాగమతి నువ్వు చేర్చాలి. అవును. కిస్తయ్య, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? ఈమె చరిత్రలో నిలిచిపోయే వీర వనిత. ఈమె పేరు మీద కట్టిన భాగ్యనగరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా స్నేహితులై ఉండి కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. సాటి రాజు భార్య నాకు సోదరితో సమానం. భాగమతిని గురించి ఇన్నాళ్లు విన్నాను, ఈ రోజు చూస్తున్నాను. అన్నా పాపన్నా, ఇప్పటిదాకా నీ గురించి విన్నాను, ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను. నిన్ను జనం దేవుళ్ళ ఎందుకు కొలుస్తున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది. అమ్మా భాగమతి, మా వాళ్ళు చేసిన తప్పుకు నన్ను క్షమించమ్మా. నిన్ను పుట్టింటికి వచ్చిన ఒక చెల్లిగా చీరాసారెలతో సాగనంపుతా. రంగయ్య అన్న, చీరాసారెలు ఏర్పాటు చేయండి. అట్లేనా? నిన్ను కలుసుకున్న నా జన్మ ధన్యమైంది అన్నా. నాదొక చిన్న మనవి ఇది. ఏంటమ్మా రాఖీ కడుతున్నావా? అవునన్నా, యుద్ధం వీరుని లక్షణం కాదనను. నా భర్త ఓటమి పాలైతే దయచేసి ఆయనకు ప్రాణభిక్ష పెట్టండి. తప్పకుండా చెల్లమ్మా, నీ భర్త ప్రాణాలకు నా హామీ. ఇదిగో నువ్వు ధైర్యంగా వెళ్ళు. కిష్టయ్య, వెంకన్న, భాగమతిని సాగనంపండి. సర్దార్ పాపన్నకి జై! సర్దార్ పాపన్నకి జై! సర్దార్ పాపన్నకి జై! ప్రజల్ని పీడించి తెచ్చిన ఆ ధనాన్ని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోండి. అలాగే అయ్యా. పదా. వెళ్ళి మీ బాదుషాతో చెప్పండి మీ ధనాన్ని మేము దోచుకున్నామని. అంతేకాదు, ఇక మీదట ఇలా బలవంతంగా ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తే ఈ కర్తవరాయుడు కర్చిచ్చై మిమ్మల్ని చీల్చి చెన్నాడతాడని చెప్పండి. పదండి. చూసావా భాగ్యమతి, మన గోల్కొండ సామ్రాజ్య వైభవాన్ని, ఇదంతా మన రాజ్యం. అవును, చాలా బాగుంది. అదిగో అటు చూడండి ఎంత బాగుందో. ఆ పాపన్న రాయుడు మన ధనాన్ని దోచుకున్నారు. నై, వారికి ఇంకా వదిలేది లేదు. మా ఖజానాకి గండి కొట్టిన వారిని ఇంకా వదిలేది లేదు. గండిపేటలో కలిపేయండి ఇద్దరిని. నలుగురు బలం లేని వాళ్ళని వెంట వేసుకుని వాళ్ళకి వాళ్ళు రాజని చెప్పుకుంటాయి, వాళ్ళని వదిలేది లేదు. పాపన్న రాయుళ్ళు ఇప్పుడు మామూలు మనుషులు కాదు, వాళ్ళు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుళ్ళు. భగ్గమతి,
ప్రజల్లో ఆ భావన కలిగితే మరకే పట్టణం కడతారు. ప్రజలకి ఏం తెలుసు? అవును పాపం, వాళ్ళని ఎవరు మోసం చేస్తున్నారు కూడా కనుక్కోలేరు. కామోష్, నీతో జగడ మనవసరం. రేపటి సూర్యుడు అస్తమించేలోగా ఇద్దర్ని పట్టుకుని కత్తం చేస్తా. చలో పాపన్న రాయుళ్ళు అలాంటి వాళ్ళు కారు. నమస్తే హుజూర్. నమస్తే. అరే ఏమైంది నీకు? ఆ రాయుడు పాపన్న నా రాజ్యాన్ని ఆక్రమించినై, నాకు ద్రోహం చేసినై, నా బలగాన్నంతా నాశనం చేసినై, నాది కుడి భుజం ఆ వెల్లమదొర వెంగళరావుని కూడా చంపినై. బాధపడకు దిల్వార్ ఖాన్, నీకు అండగా నేను ఉంది. హుజూర్, వాళ్ళ అంతు నేను చూస్తాయి, నువ్వు ధైర్యంగా ఇక్కడే ఉండు. పాపన్న రాయుళ్ళని ఎదిరించు. రాణి సాహిబా, Thank you.
బానిసలుగా చేసి స్త్రీల మానాలతో మగవారి ప్రాణాలతో చెలగాటమాడారు. పంటలు లేకపోయినా పన్ను కట్టమని పేద ప్రజల రక్తం పీల్చారు. సమస్త భారత జాతిని మీ నుంచి విముక్తుల్ని చేయటానికే పాపన్న ఈ కర్తవరాయుడు కలిసి మీ పాలిటి సింహస్వప్నంగా అవతరించారు. సాటి స్త్రీ మనసును అర్థం చేసుకోగలను. రే పిరికి పొంద, నా సోదర సమానురాలైన ఒక హిందూ స్త్రీని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. అమ్మా భాగమతి, నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు. నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మంచిది సాబ్. చాలా సంతోషం, ఇక వెళ్తాం. మీరే రాజులు కండి. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. సర్దార్ పాపన్నకి జై. మంత్రి గారు, చిత్తం ప్రభు, రేపు పాపన్నకు మా మిత్రులందరి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. అలాగే ప్రభు. వదండి, అన్ని ఏర్పాట్లు చేస్తాం. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. రాజగురువులకు ప్రణామం. విజయస్తు. రాయుడు పాపన్న ఆశీర్వాదాలు కండి. పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది రాయుడు గారు. కానివ్వండి మంత్రి గారు, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారా? చేశాం స్వామి. కిరీటాన్ని తీసుకురండి. రాయుడు గారు, ఈ కిరీటాన్ని పాపన్నకి అలంకరించండి. పాపన్న, మీరిప్పుడు ప్రమాణం చేయాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తానని. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తానని. ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండేలా చూసుకుంటానని. ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండేలా చూసుకుంటానని. ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఈ సభాముఖంగా ప్రజలకు హామీ ఇస్తున్నాను. సిద్ధిపేట కాంతవరాయనికి జై. సర్దార్ పాపన్నకి జై. పాపన్న, ఇక ఈ రాజ్యం అంతా నీది. ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యత నీ పైన ఉంది. ప్రజాక్షేమమే మాకు కావలసినది. పాపన్న, ప్రజలు నీ పాలనలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజల కోరిక మేరకే పాలన సాగిస్తాను. ప్రియమిత్రమా, మహావీర సిద్ధిపేట కార్తవరాయుడా, నీ అండతోని నేను ఈ రాజ్యాన్ని గెలుచుకున్నాను. నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? అందుకే నా అర్ధరాజ్యాన్ని మీకిస్తున్నాను. పాపన్న, రాయుడు గారికి ఈ కిరీటాన్ని అలంకరించండి. అలాగే గురువుగారు.
పాపనకి జై సిద్ధిపేట కాంతవరాయనికి జై సర్దార్ పాపనకి జై సిద్ధిపేట కాంతవరాయనికి జై ముందు మనం రాజ్యాల పంపిని పూర్తి చేయాలి అవును ముందు సర్వయమ్మతో రాజ్యాలు పంచడం ప్రారంభించండి చెప్పండి రైడ్ గారు ఊర్గల్లు మాదిగ వెంకన్నకి అప్పగించండి ధన్యుని ప్రభు కానాపూర్ను దూదేకల కాసింకి అప్పగించండి శుక్రియా ధన్యుని పాపన్న సిద్ధిపేటను గొల్లకిష్టయ్యకి అప్పగించండి प्रभु भुवनगिरी चाकल चंद्रय की अपगे दंडाल सर्दार पापना धन्युण प्रभु किलाशापुर उम्मर मल्ले की अपग धन्युण प्रभु कुलन पाक कमरी लक्ष्मी की अपगे रायड गारु सैन्याधिकारी पदवी భీముడికి అప్పగించండి రైడ్ గారు రాజ్యాల పంపిణీ పూర్తి అయినది సర్వాయమ్మా ఇంత మంచి కొడుకును కన్న నువ్వు ధన్యురాలవు మీ అందరి సహకారంతోనే నా కొడుకు ఇంతవాడయ్యాడు నాదొక చిన్న కోరిక చెప్పండి మాధవి ఇలా రామ్మా ముందు నుండి మీ పోరాటానికి సహకరించి తన కుటుంబాన్ని త్యాగం చేసిన వనిత మాధవీలతను మీరు పెళ్ళాడాలి అలాగే దండలిట్టు ఇదిగ తీసుకో పాపన ఇదిగ మారే మార్చుకోండి రాజగురువులకు ప్రణామములు గురువులకు నమస్కారం తల్లి గారికి శిరసు ఉంచి ప్రణామాలు సర్వయమ్మకి నమస్కారాలు మిత్రులకు ప్రణామములు రాయుడు గారికి నమస్కారాలు మమ్మల్ని ఆశీర్వదించండి ఈ చారిత్రాత్మక చిత్రం